హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆర్థికంగా ఏ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలా అనే అంశాలను తెలియజేయడానికి సిద్ధపడుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో పాయింట్స్ని మీరు ఫాలో అయితే ఆర్థికంగా మీరు ఎదగడానికి మీ ఆలోచన మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. మొట్టమొదటిగా మీరు స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్తో సంపాదించడానికి ప్రయత్నించండి. సోమరితనం కానీ, అదేవిధంగా నిర్లక్ష్యం కానీ, ప్రోక్రాస్టినేషన్, వాయిదా వేసే తత్వాన్ని ఆపేసి స్మార్ట్ హార్డ్ వర్క్ని వాటితో సంపాదించడానికి ప్లాన్ చేసుకోండి. ఇక రెండవది, మీరు ఒక గోల్తో, ఒక ప్లాన్తో, ప్లాన్ అండ్ సెట్ ఏ గోల్ సెట్. ధనవంతులకు ఎప్పుడు ఒక లక్ష్యం ఉంటుంది, వారు ఎప్పుడు ధనవంతులుగా ఉండాలని కోరుకుంటారు. అందుకనే రిచ్ పీపుల్ని గోల్ సెట్టర్స్గా మనం గుర్తిస్తాం. మీకు కూడా ఒక గోల్ సెట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక మూడో పాయింట్ మనం కానీ గమనిస్తే, డోంట్ ఓవర్ స్పెండ్. ఎక్కువగా అనవసరంగా ఖర్చులు పెట్టద్దు. సంపాదించేదానికన్నా ఎక్కువ ఖర్చులు లేదా అనవసరమైన ఖర్చులు పెట్టడం ద్వారా ఆర్థికంగా పతనానికి అది ఒక సూచన. అందుకని ఎవరైతే అధికంగా ఖర్చు పెట్టడమో, అనవసరంగా ఖర్చు పెట్టడమో, దుబారా చేయడమో ఈ లక్షణాలుంటే వీరు గుర్తించి దాంట్లోంచి బయటపడాలి. ఇక నాలుగవది, అదర్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, ఇటువంటి వాటిని సృష్టించుకోండి. ఎవరైతే అదర్ ఇన్కమ్స్, ప్యాసివ్ ఇన్కమ్స్ లీగల్గా సృష్టించుకోవాలండి, అలా సృష్టించుకుంటే వారు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. ఉదాహరణకు రెంట్స్ కావచ్చు, లేదా అదనంగా మీరు చేస్తున్న ప్రొఫెషనల్కి అదనంగా ఇంకేదన్నా ఉంటే అలా అదర్ ఇన్కమ్గా సంపాదించుకోవడానికి, లేదా ఇంట్రెస్ట్ రూపంలో ఇలా సంపాదించుకోవడానికి ఇవి మీకు ఉపయోగపడతాయి. ఇక ఐదో పాయింట్ మనం కానీ గమనిస్తే, సేవింగ్స్ అండ్ ప్రాపర్ యూస్ అంటాం. సేవింగ్స్ ఆదా చేయాలి. డబ్బులు ఎలా సంపాదించడం అనే దానికన్నా ఎలా సేవ్ చేయడం అనేది నేర్చుకున్న వ్యక్తి సక్సెస్ అవుతారు. ఏ విధంగా మనకు వచ్చిన దాన్ని ఆదా చేయాలి. అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బుని ఆదా చేయడం, సేవ్ చేసుకోవడం. అది ఏ రూపానైనా కానీ ఒక దాన్ని సమర్థవంతంగా మీరు ఆలోచించాలి. ఆరో విషయానికి వస్తే, నెగిటివ్ పీపుల్, అదేవిధంగా టాక్సిస్ రిలేషన్షిప్ని కట్ చేసుకోండి. నెగిటివ్ పీపుల్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, అరే మనం సంపాదించలేం లేరా, ఇది కేవలం కొంతమందికే లేరా, లేదా మా క్యాస్ట్లో మేము సంపాదించలేం లేరా, లేదా మాకు ఇలాగే ఉంటాయిలేరా, మా ఇంట్లో ఇటువంటి వాళ్ళు లేరా, లేదా మా తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు, మా తల్లిదండ్రులు ఇద్దరు పేదరికంలో ఉన్నారు. ఈ వాయిస్ 24 గంటలు చెప్తున్నారంటే వాళ్ళు ఆర్థిక పరమైన నెగిటివ్ పీపుల్స్ కింద గుర్తించాలి. అదేవిధంగా టాక్సిస్ రిలేషన్షిప్ అంటాం, అంటే తెలియకుండా చెడు స్నేహాలు, దుబారా ఖర్చులు, త్రాగుబోతులు, లేదా రకరకాలుగా అనవసరమైన ఖర్చులు, ఇటువంటి వాటిని మీరు గుర్తించి ఆ రిలేషన్షిప్స్ని కట్ చేసుకోవాలి. ఇక చివరిగా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, ఆర్థిక అంశాల పట్ల సదవగాహన పెంచుకోవాలి. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, అవేర్నెస్ ఎవర్ సెల్ఫ్. మీ గురించి ఆర్థిక విషయాల పట్ల మీరు సరైన అవగాహన కలిగి ఉండాలి. ఇలా చేయగలిగితే మీరు ఖచ్చితంగా ఆర్థికంగా ప్రగతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ లైఫ్ కీ ఛానల్లో ఇలా దాదాపుగా ఆర్థికంగా సంపాదించడం లేదా ఫినాన్షియల్ డెవలప్మెంట్ అనే ఒక 30 వీడియోస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 30 వీడియోస్ ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా నేను గతంలో అనేక మంది నా క్లయింట్స్కి నేను ట్రైనింగ్స్ ఇస్తుంటాను. అనేక వర్క్షాప్స్, సెమినార్స్ గత 15-20 సంవత్సరాల నుంచి అనేక మందికి ఆర్థిక అంశాల పట్ల ట్రైనింగ్స్ ఇస్తుంటాను, కౌన్సిలింగ్స్ ఇస్తుంటాను. అనుభవాల ద్వారా కూడా ఈ ట్రైనింగ్స్ని నేను, లేదా ఈ క్లాసెస్ని మీకు అందిస్తున్నాను. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇది అనేక మందికి యూజ్ అవుద్ది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.